एंड टुडे न्यूज़ नेल्लूरु जिला उदयगिरी नियोजकवर्गम विंचमूरु मंडल में क्लस्टर समावेश निर्वहित जरिगिंदि। ई समावेश में माजी एम्मेल्ये बोलिनेनि रामाराव गारु मात्लाडुतू ईसारी अधिकारंलोकि वच्चिन तर्वात ग्राम वालंटीर्ल कंटे बलमैन व्यवस्थनु एर्पाटु चेस्तामनि तेलिपारु। अदे विधंगा क्लस्टर वारीगा ओटर्ल जाबिता अडिगि तेलुसुकुन्नारु। 2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు। ఇక ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బాబు యాదవ్, వింజమూరు మండల కన్వీనర్ గొంగోటి రఘునాథన్ రెడ్డి, చెల్ల వెంకటేశ్వర్లు, దొరబాబు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు। ఏదంటే ఓటర్ల వెరిఫికేషన్, అదే విధంగా సభ్యత్వాలు, అదే విధంగా ఎమ్మెల్సి ఓటర్స్ చేర్పులు, ఈ మూడు కార్యక్రమాల ఉద్దేశంతో ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఓటర్ల వెరిఫికేషన్ చాలా ముఖ్యం, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజు ఒక అవగాహన అవసరం। ఈ రోజు ఈ కార్యక్రమం మనం చెప్పబట్టే మీ గ్రామాల్లోకి వెళ్లి ఎవరో మనోడో ఎవరు పరాయోడో ఎంతమంది ఏ కులస్తులు ఏ ఉన్నారు అని చెప్పేసి ఈ రోజు మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం మీరు జనాల్లోకి పోతున్నారు। ఈ రోజు అంటే ఇది చాలా మంచి కార్యక్రమం, దీన్ని 100% మీరు కంప్లీట్ చేయాలి। రేప్ నాకు వచ్చే వారం బాబు గారితో కూడా మీటింగ్ ఉంది, ఈ లోపల ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తా। 2 వారాల నుంచి నేను పిలుస్తున్నా కూడా నేను వెళ్ళలా, మన దగ్గర ఇంకా వర్క్ పెండింగ్ ఉంది కాబట్టి వెళ్ళలేదు। ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను వెళ్ళాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది। దీనికి మీరు అందరు సహకరించి వీలైనంత తొందరగా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నాను। మరి ముఖ్యంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నియోజకవర్గంలో గతంలో 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా మన అవినీతి లేకుండా అభివృద్ధి చేశాం, కానీ కొంతమంది మన పార్టీలో ఉండే కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు కాదు నాయకులు కొంత అసంతృప్తితోటి ఆడికి ఏడికి తిరగటం ఇవన్నీ మానుకొని మీ మీ గ్రామాల్లో మీరు పనిచేసుకోండి। ఏంటంటే గతంలో కొన్ని తప్పులు నేను కూడా చేశా, ఎవరో తెలుసుకోకుండా నా కారులో ఎక్కుతాను, నాకు వచ్చి నమస్కారాలు పెడతాను, నా పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళని అందలాలు లెక్కించిన దాఖలా ఉన్నాయి। ఈరోజు వాళ్ళే పార్టీకి వ్యతిరేకంగా పార్టీని బజార్లో విడిచే విధంగా బజార్లో తిరుగుతున్నారు। అందుకనే నేను ఒకటే అనుకుంటున్నాను, ఇప్పుడు ఎవరైతే ఈరోజు పార్టీ కష్టాలున్నప్పుడు కష్టపడి పనిచేస్తారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చినా। ఇంకోటి మీరు గ్రామాల్లో మీతో ప్రజల్లో ఎవరైతే ఏ నాయకుడిని అయితే ప్రజలు ఆదరిస్తారో ఆ నాయకుడి దగ్గరికి మేమే వస్తాం, మీరు మా తోటి తిరగాల్సిన పని లేదు। మీరు గ్రామాల్లో పని చేసుకుంటే ఇప్పుడు ఈరోజు గతంలో ఊరికే నాయకులతో ఫోటోలు తీసుకుంటారో పైన చంద్రబాబు నాయుడు గారిని కలుస్తానో లేదా జిల్లాలో చంద్రమోహన్ రెడ్డిని కలుస్తానో ఇక్కడ బొల్లేరు రామానం కలుస్తానో విజయరామానం కలుస్తానో ఏదో మేము పెద్ద అయిపోయింది అనుకుంటే మాత్రం తప్పు। ఖచ్చితంగా గ్రామాల్లో మీ వర్క్ ఏందో ప్రూవ్ చేసుకోవాలా। ఈరోజు నేనైనా కూడా నేను ఇక్కడ కష్టపడి పనిచేసి నాకు రిపోర్ట్ బాగుంటేనే రేపు చంద్రబాబు నాయుడు గారు నాకు టెక్కిస్తారు, లేకపోతే ఎవరో ఎవరికైనా అంటే ఎవరైనా సరే జనాల్లో తిరిగితేనే జనంలో ఎవరికైతే ఏ నాయకుడికి ఉంటుందో వాళ్ళనే పార్టీ ఆదరిస్తుంది, నేనే కాదు ఎవరికైనా సరే ఎంత పెద్ద నాయకుడికైనా కూడా అది గుర్తుపెట్టుకోవాలి। ఊరగా ఫైర్ వేల్ చేసి బయట తిరిగే కార్యక్రమం ఇక్కడ మానుకోండి। మీరేమనుకుంటారంటే మేమేమో గ్రామాల్లో కష్టపడి పనిచేస్తున్నాం, మరి నాయకుడికి మేము కనపడలేదు, నాయకుడి దృష్టిలో కనపడంటే రోజు ఆయనతో తిరిగితేనే పనులు అవుతుంది అనుకుంటే తప్పది, ఈసారి అలా ఉండదు। ఈసారి అభివృద్ధి అనేది ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చూసుకుంటుంది, మా డ్యూటీ ఒకటే నాయకుల్ని కార్యకర్తలను చూసుకునే డ్యూటీ ఒకటే నేను పెట్టుకున్నాను, అదే రేపు జరగబోతుందని కూడా మీ అందరికీ దృష్టికి తీసుకొస్తుంది। ఈనాటి క్లస్టరు మీటింగ్కి ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వేదికనటువంటి పెద్దలు విజయరామరెడ్డి గారికి, చెచ్చల బాబు యాదవ్ గారికి, వెంకటేశ్వర్ గారికి, రఘురామ రెడ్డి గారికి, అందరికీ రామచంద్రారెడ్డి గారికి, చల్లా వెంకటేశ్వర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారాలు। చాలా రోజుల తర్వాత 3.5 సంవత్సరం తర్వాత మండలంలో మనం ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఒక రఘు తర్వాత మాట్లాడుకున్నాను కదా ఊరికి అడ్డు జరిగింది।